విజయనగరం జిల్లా మెంటాడ మండలం గురుగ్రామం వైఎస్ఆర్ పార్టీ గ్రామ సర్పంచ్ గా ఆకుల శివ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు పాసిల ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సాలూరు శాసనసభ్యులు పిడి రాజన్న దొర జిల్లా సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు తమకు మద్దతు పలికారని తెలిపారు. ఇంతకు ముందు చేసిన సేవలను గుర్తించి మమ్మల్ని నిలబెట్టారని అన్నారు. గ్రామ నాయకులు పాసిల ప్రసాదరావు, గాడి సంజయ్ రెడ్డి, రామలక్ష్మి, పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగూరు గ్రామ పంచాయతీ తరఫున వైఎస్ఆర్సిపి క్యాండిడేట్గా మన్యంపులి సాలూరు ఎమ్మెల్యే అయినటువంటి వీడిది రాజన్న దొర గారి సహాయంతో, అదేవిధంగా విజయనగరం జిల్లా వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు గారి సహకారంతో ఇక్కడ ఆగూరు గ్రామ కాపురస్తులైనటువంటి ఆకుల శివ అన్నటువంటి వ్యక్తిని ఎస్సీ ఎన్ని కులస్తులు ఆ వ్యక్తిని ఇక్కడ మేము పంచాయతీ ప్రెసిడెంట్గా అభ్యర్థిగా నామినేట్ చేయడం జరిగింది. క్యాండిడేట్గా నిర్ణయించడం జరిగింది. ఈరోజు తను తనతో పాటు 8 వార్డులకి 8 మంది సభ్యులు కూడా నామినేషన్ వేయడం జరుగుతుంది. మాకు మద్దతుగా ఆగూరు, రెల్లిగూడెం, సారడోసా, మల్లారోల్సా, సంగుడోసా గ్రామాల తరఫున జనం అంటే ప్రజలు ఓటర్స్ వచ్చి మద్దతుగా మాకు వచ్చి మాతో పాటు సహకరించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోటీ చేయటం రాజేందర్ గారి మరియు ఆగూరు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడికి ఆయన పాస్టర్ని సహకారంతో మరి గ్రామ ప్రజలు సహకారంతో పోటీ చేస్తున్నారు. అందరికీ నా ధన్యవాదాలు.